మీ నాయకులను ఒకటే అడగండి, నేను కోస్టల్ కారిడార్లో ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ప్రతి యువత, మీరు చదువుకున్నా చదువు లేకపోయినా, మీరు ఇంజనీరింగ్ చదువుకుంటే దానికి తగ్గట్టుగా, డిగ్రీ చదువుకుంటే దానికి తగ్గట్టుగా, లేదంటే మీ ఇంటర్ టెన్త్తో ఆపేస్తే, యువత యువకులు ఎవరైనా కానీ, ఆడపడుచులు కానీ, లేదంటే ఇంట్లో కూర్చున్న మహిళలు కానీ, మీ అందరికీ ఈ స్టేట్ ఎక్స్చేకర్ నుంచి వచ్చే డబ్బు నిధులను దారి మళ్ళించడం మీకే మళ్ళీస్తాం, మీకే మళ్ళీస్తాం, నాకు అవసరాలు లేవు. ఇంతకాలం అవినీతి పనులు పాలన చూశారు కదా, ఒక్కసారి నిజాయితీ పనులు తీస్తే ఎలా ఉంటుంది సార్? చూడండి, నేను చెప్తున్న మాటలు నమ్మకండి. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు, నన్ను దానికంటే ముందు నుంచి వస్తున్నారు. సొంత డబ్బునే వదిలేసుకున్న వాడిని మీ డబ్బుని ఎంత భద్రంగా చూసుకుంటాను? నాకు మమకారం లేదు డబ్బు మీద, బాధ్యతే ఉంది. ఈరోజుకి కొంతమంది రైతు భరోసా డబ్బులు ఇస్తానంటారు పార్టీకి ఇస్తే, నేను అడుగుతాను మీరు పార్టీకి ఇస్తున్నారా అంటే, మేము రైతు భరోసాకి ఇస్తామంటే, రైతు భరోసాకి నేను ఇచ్చేస్తాను డబ్బులు, వేరే అకౌంట్లో పెట్టేస్తాను, పార్టీకి కూడా మేము వాడం. అందుకని మీరు ఒక్కసారి నమ్మాలి. మీరు నమ్మకపోతే మార్పు రాదు, అలాగే మీరు ఒత్తిడి తీసుకోకపోతే మార్పు రాదు.